ఈరోజు కోవి సెలబ్రేషన్స్లో మెయిన్గా మూడు విషయాలండి. ఒకటి, కోవి నేషనల్ బాడీ అయింది, మేము రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసాము. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద మేము రిజిస్టర్ చేశాము. మా ముఖ్య లక్ష్యం ఏంటంటే మేము సిఐఐ లాగా ఫిక్కీ లాగా ముందు ముందు ఎదగాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. రెండోది, మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నాము. అది ఫస్ట్ టైం ఇండియాలో ఇంత పెద్ద లెవెల్లో ఓన్లీ ఉమెన్ కోసం చేస్తున్న కాన్ఫరెన్స్. దాంట్లో మెయిన్గా మేము అదర్ కంట్రీస్ నుంచి ఉమెన్ వస్తున్నారు, ఎంఎన్సీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో బీటుబీ అనేది ఇక్కడ వెరీ ఫోకస్డ్ అండి. ఆయా దేశంలో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ పండే పంటల్ని ఎంఎన్సీస్కి ఇంట్రడ్యూస్ చేసి ఆ డిపార్ట్మెంట్స్ని కూడా, ఆ వింగ్ని కూడా అందులో స్టార్ట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశము. దీనికి మాకు ఐటీసీ ఉమెన్ వరల్డ్ ఉమెన్ వింగ్ నుంచి మాకు సపోర్ట్ దొరుకుతుంది. వీకనెక్ట్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ కూడా, ఇంటర్నేషనల్ బాడీ, అది కూడా మాకోసం వస్తుంది. అండ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, మేము ఈ విషయాన్ని మేము ఐటీ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాము. ఇప్పుడు తీసుకెళ్తే ఆయన సపోర్ట్ చేస్తా అన్నారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని వెనుక ఉందండి. అండ్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. సో ఇది ఒక పెద్ద మూడు రోజుల ఫంక్షను. సో మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే, ఉమెన్ తమ ప్రోడక్ట్స్ని రిజిస్టర్ చేసుకోమని వైజ్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో చూడమని మేము కోరుకుంటున్నాం. దాంట్లో రిజిస్టర్ చేసుకునే వీలు వసతి అంతా కల్పించాము, దాన్ని వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం.